గర్భిణీ మహిళలకు ప్రభుత్వం అందించే వైఎస్ఆర్ కిట్లు తనిఖీ కోసం స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తున్నట్లు కొమరోలు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొమరోల్లో 3 అంగన్వాడీల పరిధిలో గర్భిణీ మహిళల ఇళ్ల వద్దకు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఆకస్మికంగా తనిఖీకి వెళ్లారు. ఈ సందర్భంగా గర్భిణీ మహిళలకు ప్రభుత్వం అందించే వైఎస్ఆర్ కిట్లు తెప్పించి వాటిని ఉపయోగిస్తున్నారా, లేదా నాణ్యత ఎలా ఉంది, వాటిని తీసుకోవడం వల్ల గర్భిణీ మహిళలకు కలిగే ప్రయోజనాల్ని ఇంటి వద్ద వివరించారు. 3 అంగన్వాడీల పరిధిలో ఇల్లు తిరిగి గర్భిణీ మహిళలకు పలు సూచన చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ గర్భిణీ మహిళలకు పోషకాహార లోపం వల్ల ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే వారికి కిట్లను అందజేస్తుందని, వాటిని సరిగా ఉపయోగిస్తున్నారా లేదా అనే అంశం మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఇల్లు తిరగడం జరిగిందని, గర్భిణీ మహిళలందరూ కూడా ప్రభుత్వం అందించే పౌష్టికాహారం చాలా బాగుందని, ప్రతిరోజు ఉపయోగిస్తున్నామని వారు సంతోషంగా తెలిపారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొమరోలు గ్రామంలోని కొమరోలు 1, 2, 4 అంగన్వాడీ కేంద్రాల్లోని గృహ సందర్శనలు చేసి తల్లులకు అందించే వైఎస్ఆర్ కిట్ మరియు ఇతర ఫుడ్ వివరాలని సేకరించి వాళ్ళకు అందుతున్న ఫుడ్లో క్వాలిటీని గురించి వాళ్ళని అడిగి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగున్నాయనే చెప్పడం జరిగింది. తల్లులు కూడా దానికి సంబంధించి రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాము. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్స్పైరీ డేట్లు చెక్ చేసుకొని స్టాక్ అనేది రిసీవ్ చేసుకోవాలని కార్యకర్తలకి స్ట్రాంగ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఫుడ్ రిసీవ్ చేసుకునేటప్పుడు గోడౌన్స్లో స్టాక్స్ అనేవి ఎక్స్పైరీ డేట్ చూసుకొనే తీసుకోవడం జరుగుతున్నది. తల్లులకు కూడా సూచించడం జరిగింది. ఏదైనా ఫుడ్ క్వాలిటీ విషయంలో తేడాలు ఉన్నట్లయితే రాజీపడాల్సిన అవసరం లేదు, ఒకసారి ఫొటోస్ తీసి కార్యకర్తగిన తెలియజేసినట్లయితే మీకు ఫుడ్ అనేది మార్చి ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.